హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా ఒక అద్భుతమైన టాపిక్, ప్రజెంట్ జరుగుతున్న అప్డేట్స్, కమింగ్ అప్డేట్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఓఎస్ మనకి ఇచ్చినాక మనం ఎలా ఉండాలి, మన కమిషన్స్ ఏ విధంగా రానున్నాయి, మనం ఓఎల్ఎక్ని ఎలా చూసుకోవాలి, మనం ఏది సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, ఏది పోస్ట్ చేయకూడదు, వీటన్నిటికీ కూడా మనం ఎన్డీఏకి కట్టుబడి ఉండాల్సినటువంటి సందర్భం. ఒకవేళ మనం ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసినట్టయితే యాజ్ పర్ ఎన్డీఏ లీగల్ వైజ్ మన అకౌంట్ని వితౌట్ నోటీస్ టర్మినేట్ చేయడం జరుగుతుంది. ఇది హెచ్చరించారు, జాగ్రత్తగా ఉండాలి. నిష్క్రియాత్మకంగా అర్థం చేసుకోవడానికి, మనం ఎలాంటి భవిష్యత్తుకు వెళ్ళబోతున్నామో అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన విషయాలను మార్టీ ఇటీవల వివరిస్తున్నప్పుడు వింటున్నాను. ఆన్ ప్యాసివ్కి అనుబంధంగా ఉండటం గురించి కొంత ప్రాథమిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆన్ ప్యాసివ్లో డబ్బు సంపాదించాలనుకుంటే మీరు అనుబంధ ఎన్డీఏలో సంతకం చేయాలి. ఇది తప్పక గుర్తించాలి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ కూడా దీనిని గుర్తించాలి. మనం ఆన్ ప్యాసివ్లో డబ్బు సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా మన అఫిలియేట్ అకౌంట్లో, మన ఫౌండర్ అకౌంట్లో ఎన్డీఏ కంపల్సరీ చేసి ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చేయాల్సి ఉంటుంది. అది లేకుండా చట్టబద్ధంగా మీరు ఇక్కడ ఏమీ సంపాదించలేరు. దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ ఎన్డీఏని జాగ్రత్తగా చదవండి మరియు దానిని గౌరవించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అది లేకపోతే వారు మీ ఖాతాను నోటీస్ ఇవ్వకుండా రద్దు చేయవచ్చు. ఇక్కడ కమిషన్లను సంపాదించడానికి మీరు ఖాతాను యాక్టివ్గా ఉంచుకోవాలి. దాని అర్థం ఏంటంటే, మీరు కనీసం ఒక ఉత్పత్తిని కొనుగోలు చేయాలి, క్రమం తప్పకుండా సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి, అంటే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్. మా మొదటి ఉత్పత్తి ఓ కనెక్ట్, మరియు ఈ ఉత్పత్తి గురించి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మొదటి విక్రయం నుండి వచ్చే కమిషన్లు 100%, దీనిని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే కవర్ చేయడానికి మీకు కేవలం ఒక సేల్, ఒక సభ్యుడు మాత్రమే అవసరం. మీరు మీ సభ్యత్వాన్ని చెల్లించడానికి ఉపయోగించిన డబ్బు 100% కమిషన్లు ఓ కనెక్ట్కు మరియు కొన్ని ఇతర ఉత్పత్తులకు మాత్రమేనని యాష్ కొంతకాలం క్రితం చెప్పారు. కానీ అందరికీ కాదు. అందువల్ల ఓ కనెక్ట్ను కొనుగోలు చేయడం యొక్క ప్రాముఖ్యత. అక్షరాల మొదటి విక్రయం తర్వాత మీరు 25% కమిషన్ల నుండి పొందేది మీ సంపాదన మాత్రమే. దీనిని గుర్తించండి. మనం కొనుగోలు చేసే ఉత్పత్తుల నుండి మాత్రమే కమిషన్లను పొందగలము. ఏ ఉత్పత్తి మరియు ఎప్పుడు కొనుగోలు చేయాలనేది మా నిర్ణయం. బహుళ ఉత్పత్తులను కొనుగోలు చేయడం అంటే బహుళ ఆదాయ మార్గాల నుండి కమిషన్లు పొందడం అని గుర్తుంచుకోండి. కమిషన్ల నుండి మీ మొదటి డబ్బుతో తెలివిగా ఉండండి. తదుపరి చక్రం కోసం మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి తగినంతగా వదిలివేయండి. రైట్, మన వ్యాలెట్లో ఉన్నటువంటి ఆ ఫండ్, ఏదైతే ఫండింగ్ ఉంటుందో ఆ ఫండింగ్లో మనం నెక్స్ట్ రెన్యువల్ చేసుకోవడానికి ఎంతైతే అవసరం ఉంటుందో, ఎన్ని పెయిడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, వాటికి ఎంతెంత డాలర్స్ అనేది కుదించారో, అన్ని ఓ కాయిన్స్ని మనం దాంట్లో మిగిల్చి మిగతావి మాత్రమే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, దీన్ని జాగ్రత్త గుర్తుంచుకోవాల్సిన విషయం. అవును, మేము తదుపరి చక్రంలో మా సభ్యుల నుండి కమిషన్లను పొందడం కొనసాగిస్తాము. అయితే మేము మొదట చెల్లించే వరకు వాటిని ఉపయోగించలేము. మీ సాధ్యాసాధ్యాల గురించి సరిగ్గా తెలియజేయడం ఆధారంగా మీరు ఏమి చేయాలో ప్లాన్ చేయండి. ఓఎస్లోని మీ వ్యాలెట్లో మీరు తెలుసుకోవాల్సిన మొత్తం సమాచారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్లో మీ ఆర్థిక పరిస్థితిని చర్చించడం వలన మీ ఎన్డీఏ ఉల్లంఘించవచ్చు మరియు మీ ఖాతాను రద్దు కూడా చేయబడవచ్చు. జాగ్రత్త అంటే మన వ్యాలెట్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని, ట్రాన్సాక్షన్ ఐడీస్ కావచ్చు, మన ఓకాయిన్స్ కావచ్చు, ఫండింగ్ వ్యాలెట్ కావచ్చు, రెవెన్యూ వ్యాలెట్ కావచ్చు, క్రెడిట్స్ కావచ్చు, పేఅవుట్ కావచ్చు, టోటల్ అర్నింగ్స్ కావచ్చు, ఎనీథింగ్, ఓ వ్యాలెట్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే, అసలు మనం ఏదైనా సరే మనం స్క్రీన్ షాట్స్ని తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయొచ్చు. ఎవరైనా తెలుసుకుంటారనే ఉద్దేశంలో కానీ, ఏదైనా ఉత్సాహంతో, అత్యుత్సాహంతో మనం పోస్ట్ చేయడం కానీ ఏదైనా చేసినట్టయితే కంపెనీ వితౌట్ నోటీస్ మన అకౌంట్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని గట్టిగా చెప్తున్నారు. చివరగా ఒక సలహా, తొందరపడకండి. ప్రతిదాని గురించి సరైన సమాచారాన్ని పొందాలని నిర్ధారించుకోండి. తర్వాత మీ నిర్ణయాలు తీసుకోండి. అందరికీ శుభ సాయంత్రం. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ ముఫారసర్, జై భారత్. మనం ఇంతకుముందు ఒక ఆడియో చేసాము. ఆడియో మార్టీ గారు చెప్పినటువంటి విశ్లేషణ
మీ అందరికీ కూడా మన వాడుక భాషల్లో, తెలుగు వాడుక భాషల్లో మీ అందరికి చెప్పడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు మనకు యాష్ గారు చెప్పింది జస్ట్ లాగిన్ లాగౌట్, మై ప్రొఫైల్ చెకింగ్, తర్వాత మార్కెట్ ప్లేసు, మై యూజర్స్, మై వాలెట్ మాత్రమే చూసుకోండి అని చెప్పారు. తర్వాత మనకు పేర్లు మాడిఫికేషన్ ఏమన్నా చేసుకునేటట్టే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉండేవాళ్ళు ఉంటే, అంటే ఫౌండర్ బ్యాడ్జ్ ఉండి ఫోటో కనిపించుకోకుండా ఉంటే, ఫోటో మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదా నెక్స్ట్ మనకు ఓఎస్ ఫుల్ వర్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంతకుముందు మీరు పెట్టినటువంటి ఫోటో వస్తుంది. అప్పుడు మీరు ఏదో గులాబీ ఫోటో పెట్టడమో, లేదా ఇంకోటి ఏదో మంచి సీనరీ పెట్టడమో, లేదా వేరే హీరోయిన్స్ హీరోస్ అట్లా మల్టిపుల్ స్టార్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు పెట్టుకొని ఉంటే, దయచేసి వాటిని ఇప్పుడు మీరు ఫోటో పెట్టుకునే అవకాశం ఉంది, ఫోటో మార్చుకోండి. నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే, బికమ్ అన్ అఫిలియేట్ అని పైన ఉంటుంది. మనం బికమ్ అన్ అఫిలియేట్ అనే దాన్ని మనం క్లిక్ చేసి ఎన్డీఏ చేయకూడదు. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు ఆడియో చేసేదానికి కారణమే అది. బికమ్ అన్ అఫిలియేట్ అనే దాన్ని మనం క్లిక్ చేసి ఎన్డీఏ ఇప్పుడు చేసుకోకూడదు. ఓఈఎస్ ఫుల్ వర్షన్ 2.0 వర్షన్ మనకు వచ్చినప్పుడు అక్కడ మనం చేసుకోవాల్సి ఉంటుంది, కంపెనీ నిబంధనల ప్రకారం వాళ్ళ సూచనల మేరకు. సరేనా, అదొక విషయం. ఇంకా చాలామందికి, కొన్ని లక్షల మందికి ఫౌండర్ బ్యాడ్జ్ కనిపించట్లేదు, వాళ్ళ ఫోటో కనిపించట్లేదు, వాళ్ళకి పేర్లు ఏవి కనిపించట్లేదు. ఓకే, దాని అట్లాంటి వాళ్ళు ఏది కూడా ఏమి చేయడానికి వెళ్ళకండి, జస్ట్ లాగిన్ లాగౌట్, మై యూజర్స్ చెకింగ్, మై వాలెట్ చెకింగ్, అంతే మన పని. అవి చూసుకోవడం మాత్రమే మన పని, ఇంకా వేరే ఎవరు ఏం చేయొద్దండి. ఎన్డీఏ సిగ్నేచర్ చేయడం అనేది ఇప్పుడు కాదు, ఓఈఎస్ 2.0 వర్షన్ మనకు వచ్చినప్పుడు కంపెనీ మనకి పాపప్ ఇస్తుంది, పాపప్లో లింకులు కూడా ఉంటాయి, మనం అన్నీ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఓ వెరిఫికేషన్ చేస్తామో, కంపెనీ ఎప్పుడైతే చెప్తుందో చేసుకోమని, ఆ టైం వరకు మనము వెయిట్ చేద్దాం. అంతవరకు ఎవరు కూడా ఎన్డీఏ చేయడానికి ప్రయత్నం చేయకండి, ఓకేనా? అందుకోసమే మీకోసం ఈ ఆడియో చేయడం జరిగింది. రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై అన్ పాసివ్, జై యాసర్, జై భారత్.